ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో దళితులపై జరిగిన ఓచకోత రోజును స్మరించుకుంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎంఆర్పీఎస్ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతపురం వీసీకే ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మందల రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 66ను పునఃపరిశీలించుకోవాలని తెలిపారు. అగ్రకుల ప్రజలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో స్వాగతిస్తున్నామని, అయితే 10% రిజర్వేషన్లు కాకుండా వారిలో వెనుకబడిన జనాభా ప్రకారం ఇవ్వాలని, కానీ మొత్తం జనాభా కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడం రాజకీయ కుట్రని మండిపడ్డారు. అమర హై కారం చేడు మృతి వీరులారా, అమర హై కారం చేడు మృతి వీరులారా, అమర హై కారం చేడు మృతి వీరులారా, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మందల రమేష్ మాదిగ, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు అనంతపురం. ఈ రోజున ప్రకాశం జిల్లాలో కారంచేడు గ్రామంలో దళితులపై ఊచకోతకు వచ్చినటువంటి దినమును స్మరించుకుంటూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ ప్రజలకు 10% రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. ఈ అగ్రకుల ప్రజలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఒకసారి పునఃపరిశీలించుకోవాలని తెలియజేస్తున్నాం. ఎస్సీలు దేశవ్యాప్తంగా 30% ఉన్నారు. 30% ఉన్న ఎస్సీ జనాభాకు కేవలం 15% రిజర్వేషన్లు ఉన్నాయి. మరి అగ్రకుల ప్రజలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన వాళ్ళు, మ్యాక్సిమం వాళ్ళు 2% నిరుపేదలు ఉంటారు, అది వాస్తవమే. అయితే ఆ నిరుపేదల దామాషి ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాల ప్రజల ఉన్నటువంటి రిజర్వేషన్లను పెంచాలని ఈరోజున కళ్యాణ దుర్గం అంబేద్కర్ విగ్రహం నందు కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. కళ్యాణ దుర్గం ఎంఆర్పిఎస్ డివిజన్ అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతున్నా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఓసీ రిజర్వేషన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. జనాభా దామోషి ప్రకారం ఓసీలో 8% మాత్రమే ఉన్నారు, అయినా కూడా వాళ్ళకి 10% రిజర్వేషన్ పెంచారు. దేశంలో ఉన్న ఎస్సీ ప్రజలు 30% రిజర్వేషన్ పొంది 30% ఉన్నారు, వాళ్ళకి కేవలం 15% మాత్రమే గవర్నమెంట్ ఇచ్చింది. దాని ప్రకారం జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని అన్ని వర్గ ప్రజలకు, ఎస్సీ బీసీ మైనారిటీ ప్రజలందరికీ దామాషి ప్రకారము రిజర్వేషన్లు పెంచాలని కేంద్రానికి డిమాండ్ చేస్తున్నాం.